వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో వినాయకునికి ఎంతో ఇష్టమైన గరికమాలను అలాగే ఉండాళ్ళమాలను రెండింటినీ కూడా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇక్కడ వచ్చేసి నేను గరికనేది తీసుకుంటున్నాను. అయితే ఈ గరికమాల అనేది ఒక వినాయక చవితికే కాదు, మనం సంకష్ట చతుర్థి పూజలు చేస్తున్నప్పుడు, ఇంట్లో ఏదైనా శుభకార్యాలు చేస్తున్నప్పుడు తొలి పూజ వినాయకుడికే చేస్తూ ఉంటాము. సంకష్ట చతుర్థి పూజ అనేది ప్రతి నెల కూడా మనకి చతుర్థి వస్తుంది. అటువంటప్పుడు ఇటువంటి గరికమాలని స్వామివారికి సమర్పిస్తే చాలా మంచిది. ఆయనకి ఇష్టమైన వాటిలో గరిక, ఉండ్రాళ్ళు, అలాగే జిల్లేడాకులు, జిల్లేడు పూలు ఇటువంటివి ఇష్టం కనుక వాటితో స్వామివారికి ఇలా మాలను తయారు చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను గరికను తీసుకున్నాను. గరిక మనకు తెలిసిందే, ఒక గరిక పైన ఒక గరిక కిందకి ఇలా అప్ అండ్ డౌన్స్గా ఉంటూ ఉంటాయి కదా. సో ఈక్వల్గా మనకి మాల చూడటానికి నీట్గా రావడం కోసం ఈ విధంగా అడుగునైతే నేను కొంచెం కట్ చేస్తున్నాను. అలాగే ముందు సైడ్ కూడా కట్ చేసుకోండి. ఇక్కడైతే నేను కట్ చేసుకొని మనకి గరిక అనేది చిన్న చిన్న పీసెస్గా కూడా విడిపోతూ ఉంటుంది కదా. సో మాల కట్టడానికి డిస్టర్బెన్స్ లేకుండా ఉండటం కోసం, మనకి ఈజీగా మాల ఫాస్ట్గా తయారు చేసుకోవడం కోసం ఇలాగా చిన్న చిన్న కట్టల్లాగా తయారు చేసుకుంటున్నాను అనమాట. ఇలాగ థ్రెడ్ కట్టేసి మనకి చిన్న సన్న సన్నగా కొంచెం చిన్న చిన్న కొంచెం గరిక తీసుకొని ఈ విధంగా థ్రెడ్ కట్టేసుకొని ఉంటే మనకి మాల కట్టడం ఈజీ. లేదా ఇలా పక్కన పెట్టేసుకునైనా ఒకేసారి మాల కట్టేటప్పుడు దారం అనేది కట్టేసుకోవచ్చు. నేనైతే ముఖ్యంగా వచ్చేసి ఇది చూసారా, దాంట్లో ఉన్న చెత్త అంతా కూడా కొంచెం తీసేస్తే, గరికలో ఉంచి ఉన్న డస్ట్ అంతా కూడా తీసేస్తే ఇలా వచ్చేసింది. సో బాగున్న వాటి వరకు మాత్రమే తీసుకొని మనం స్వామివారికి సమర్పించాలి. ఇలాగా మనకి ఎంత మాలిత కావాలో చూసుకొని దాని ప్రకారం ఇలా చిన్న చిన్న కట్టల్లాగైతే నేను తయారు చేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మాల ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇవి వచ్చేసి ఇప్పుడు అన్నీ కూడా ఒకసారి పట్టుకొని ఇట్లా నాలుగు నాలుగు మూడు మూడు తీసుకొని పట్టుకొని అన్నీ ఈక్వల్గా రావడం కోసం నేను ఫ్రంట్ సైడ్ కూడా కొంచెం విధంగా కట్ చేస్తున్నాను అనమాట. అప్పుడు మాల చూడటానికి ఈక్వల్గా బాగుంటుంది. సో ఇలాగ నేను కట్ చేసుకోండి. ఇక ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మందార పూలు యూస్ చేయొచ్చు. మొగ్గలుగా ఉన్నప్పుడు యూస్ చేస్తే విచ్చుకున్నాక చాలా బాగుంటాయి. లేదంటే కనుక చామంతులు, మంచి రెడ్ కలర్లో ఉన్న గులాబీ పూలు ఇటువంటివి కూడా యూస్ చేయొచ్చు. ఇక్కడ నేనైతే వైట్ చామంతి తీసుకుంటున్నాను. గ్రీన్ మీద వైట్ బాగా కనబడుతుందని. ఇప్పుడు ఒకేసారి నేను ఒక గరికని, అలాగే ఒక కట్ట గరికని, అలాగే పువ్వుని ఇలా తీసుకుంటున్నాను. యాక్చువల్గా పువ్వు కొంచెం మనకి వెడల్పుగా ఉంటుంది కాబట్టి చామంతి ఫ్లవర్ అనేది రెండు రెండు గరిక మాలలు పెట్టుకున్న తర్వాత ఫ్లవర్ పెడితే మనకి కరెక్ట్గా వస్తుంది అనమాట. తర్వాత ఈ ఎప్పుడు మనం పూలమాల ఎలా కడతామో ఆ విధంగా కట్టేసుకోవడమే. ఇక్కడ చూసారు కదా ఈ విధంగా అనమాట, ఒక రెండు రెండు గరికమాలలు, ఆ తర్వాత ఒక ఫ్లవరు అలా కట్టుకుంటూ వెళ్తే మనకి చక్కటి గరికమాల అయితే రెడీ అయిపోతుంది. ఇవి స్వామివారి విగ్రహానికి, చిత్రపటానికి, గుళ్ళో ఏదైనా ఇవ్వాలనుకున్నా కూడా ఇలా గరికమాలను తయారు చేసి ఇవ్వచ్చు. ఇదిగోండి మొత్తంగా గరికమాల అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ నేను వేరే క్లాత్ మీద పెట్టి చూపిస్తాను. వైట్ ఫ్లవర్స్లో వైట్ కలర్లో కలిసిపోయాయి కదా, ఇదిగోండి ఇలా వస్తాయన్నమాట. అటు ఇటు చివర్లో కూడా మనము కొంచెం థ్రెడ్ ఉంచుకుంటే పటానికి కట్టుకోవడానికి కానీ లేదా స్వామివారి విగ్రహాన్ని కట్టుకోవడానికి యూజ్ అవుతుంది. సో ఈ విధమైన అందమైన గరికమాలను అయితే తయారు చేసుకోవచ్చు. వారికి ఎంతో ఇష్టమైన గరికమాల అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ నేను కొంచెం ఉన్న గరికతో కట్టి చూపించాను కాబట్టి ఇలా పటానికి అలంకరించి చూపించాను. మీకు ఇంకా ఎక్కువ గరిక దొరికితే కనుక ఇలా మొత్తంగా స్వామివారి పటాన్ని మొత్తం వచ్చాక కూడా తయారు చేసుకొని అలా అలంకరణ చేసుకోవచ్చు. నేనైతే స్వామివారి పటానికి ఇలా పెట్టాను. సో ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి గరికమాల అనేది. వీటిల్లో వాడే ఫ్లవర్స్ని బట్టి రెడ్ కలర్ ఫ్లవరు, యెల్లో చామంతి అయితే ఇంకా మీకు చాలా బాగా నీట్గా వస్తుంది. సో నేనైతే ఈ వైట్ చామంతితో చేశాను. ఇది ఫ్రెండ్స్ గరికమాల. ఇక స్వామివారికి ఇష్టమైనవి, ఆయన ఎంతో ఇష్టంగా తినేవి అనేది ఉండాళ్ళని చెప్తారు. స్వామివారికి మనం ఏ పూజ చేసినా కూడా ఉండాళ్ళు నైవేద్యంగా పెడుతూ ఉంటాము. అయితే ఈ ఉండాళ్ళు, ఈ బెల్లం ఉండాళ్ళు ఏంటంటే మనము మాలగా గుచ్చంగా చేస్తున్నాం కాబట్టి కరెక్ట్గా ఒక కప్ ఆఫ్ నేను జగేరి తీసుకున్నాను, అంటే బెల్లం తీసుకున్నాను ఒక కప్పు. ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకున్నానో అదే కప్పుతో వాటర్ పోసాను. వాటర్లో ఈ బెల్లం కరిగిపోతే చాలు, మనమేమి పాకం పట్టనక్కర్లేదు. అంటే మనం చలిమిడి చేసినప్పుడు పాకం పడతాం కదా, అలా అవసరం లేదు. జస్ట్ బెల్లం అంతా మెల్ట్ అయిపోతే సరిపోతుంది. అయితే బెల్లం కూడా ఎప్పుడు కూడా కొంచెం డస్ట్ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా ఇలా బెల్లం కరిగించి చేసే వాటికి సాధ్యమైనంతవరకు మనం వడగట్టుకుంటే కనుక చాలా మంచిది. సో కాబట్టి ఇక్కడైతే నేను వేరొక బౌల్లోకి ఈ బెల్లం వాటర్ని వడగడుతున్నాను. వడగట్టిన తర్వాత మళ్ళీ స్టవ్ మీద ఈ బెల్లం వాటర్ పెట్టి ఒక్కసారి మరగ్గానే బియ్యపిండిని తీసుకోండి. అయితే ఈ బియ్యపిండిని మనం ఇలా ప్రత్యేకంగా స్వామివారికి తయారు చేయాలనుకున్నప్పుడు ఒకసారి బియ్యం నానబెట్టి కడిగి శుభ్రంగా ఆరపోసి దాన్ని మిక్సీ పట్టి జల్లించుకుంటే మెత్తడి పిండి ఫామ్ అవుతుంది. ఈ చిన్న ఉండాల కోసం ఆ మాత్రం పిండి సరిపోతుందండి. ఒకవేళ మేము బయట ఎక్కువ పట్టించుకుంటాం బియ్యం పిండి అంటే అది కూడా వాడచ్చు, ఏం పర్లేదు. ఇలా అయితే నేను బియ్యం పిండిని అయితే పోసాను. అయితే ఇక్కడ ఒక కప్పు బెల్లానికి ఒక కప్పు వాటర్ పోసాను కదా, ఒక కప్పు బియ్యం పిండి సరిపోతుంది. అయినా ఒకవేళ మీకు ఇంకా సరిపోలేదనుకుంటే ఇదిగో చూసారు ఇక్కడ నేను రెండోసారి కొంచెం వేసాను. ఇంకా పిండి ఏంటంటే ఇది మరీ ఎక్కువ ఉడకనక్కర్లేదు కాబట్టి ఒకవేళ పిండి మీకు ఇంకొంచెం పడుతుంది అనుకుంటే కనుక ఈ విధంగా చూసుకొని పిండి అనేది పొడి నాకైతే గట్టిగా ఒక
కప్పు మీద ఒక పావు కప్పు కూడా పట్టింది. సో ఈ విధంగా కొంచెం ఉడకనిస్తే ఈ పిండి అనేది మనకి ఆ బౌల్ నుంచి విడిపోతూ ఉంటుందన్నమాట. ఇక్కడ మనం ప్రసాదానికి వాడుకోవచ్చు, ఇలానే తీసుకెళ్ళి చలిమిళ్ళలాగా స్వామివారికి ప్రసాదానికి వాడచ్చు, లేదా ఇలానే డైరెక్ట్గా స్వామివారికి చిన్న చిన్న ఉండాలలాగా చుట్టైనా మనం నైవేద్యం పెట్టచ్చు. మరి ప్రసాదానికి వాడుతున్నాం కాబట్టి ఇక్కడ నేను కొంచెం నెయ్యి అనేది వేశాను. దీంట్లో కొంచెం యాలకుల పౌడరు అలాగే కొబ్బరి మొక్కలు వేసేసి ఈ నెయ్యి కూడా వేసాం కాబట్టి యాస్టేజ్గా తీసుకెళ్ళి స్వామివారికి నైవేద్యం కింద పెట్టచ్చు, ఎవరికైనా పంచిపెట్టచ్చు కూడా తర్వాత. అయితే ఇక్కడ ఉండాల కింద చూడుతున్నాం కదా, కొంచెం పిండి అనేది మనకి గట్టిపడాలన్నమాట, అంటే మనకి చుట్టుకోవడానికి వచ్చేలాగా ఉండాలి. అది కొంచెం దగ్గర పడిన తర్వాత కొంచెం ముద్దలాగా మనకి తెలుస్తుంది, ఉండాలు చుట్టుకోవడానికి వీలుగా అయ్యేలాగా చూసుకోవాలి. ఇక ఆ తర్వాత కొంచెం చేతికి నెయ్యి అనేది రాసుకోండి. రాసుకొని ఈ పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. ఇక్కడ మనం మాల అంటున్నాం కాబట్టి ఎంత చిన్నగా బాల్స్ చుట్టుకున్నా కూడా మాల అందంగానే ఉంటుంది. సైజ్ చూసుకొని మీరు పెట్టుకునే విగ్రహానికి లేదా పటానికి ఎన్ని ఏదే పడతాయో అన్ని వేసుకోవచ్చు. అయితే ఎప్పుడు కూడా వినాయకుడికి బేస్ సంఖ్యలు అనేవి వాడుతూ ఉంటాము, 3, 5, 7, 9, 11 లేదా 21, 51 ఇలాంటివి వాడుతూ ఉంటామన్నమాట. సో అలా అయినా మీరు వేసుకోవచ్చు, లేదంటే కనుక మీ విగ్రహానికి ఎంత సైజ్ అయితే పడతాయో చూసుకొని, అయితే గుళ్ళో ఎన్ని అయితే ఇవ్వాలనుకుంటున్నారు ఏదైనా టెంపుల్లో కూడా ఇలా ఉండాల మాల స్వామివారికి సమర్పించవచ్చు. కొంతమంది అయితే మొక్కుకొని వాళ్ళు ఏదైనా కార్యక్రమాలు జరగాలని చెప్పి మొక్కుకొని స్వామివారికి ఉండాల మాల సమర్పిస్తామని మొక్కుకుంటారు. ఆ పని అయిన తర్వాత తప్పనిసరిగా స్వామివారికి మాలను సమర్పిస్తారనమాట. ఇక్కడ మనం గుచ్చే మాల సైజ్ మాల ఎన్ని అయితే కావాలో చూసుకుని దాన్ని బట్టి సైజ్ అనేవి చూసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇవి చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని రౌండ్గా చేసుకొని పెట్టుకోవాలి. ఇలా మనకి నెయ్యి అనేది చేతికి రాసుకోవడం వల్ల పిండి అంటుకోకుండా ఉంటుందన్నమాట. ఇలా అన్ని బాల్స్ కూడా రెడీ చేసేసుకున్నాను. అయితే వీటిని కూడా మనం డైరెక్ట్గా ఇలా గుచ్చితే కనుక పిండి మెత్త మెత్తగా ఉండటం వల్ల మాల అనేది నిలబడదన్నమాట. సో వీటిని కొంచెం మనం ఉడకపెట్టుకోవాలి. ఇడ్లీ పాత్ర ప్లేట్కి వచ్చేసి నెయ్యి విధంగా రాసుకొని వీటిల్లో అనేది పెట్టుకున్నాం అన్నమాట. ఇవి జస్ట్ ఆవిరికి 7 to 10 minutes లోపల ఉడికితే సరిపోతుంది, ఎక్కువసేపు ఏమీ బాయిల్ అవసరం లేదు. ఆల్రెడీ అది ఉడికిన పిండి కాబట్టి జస్ట్ 7 to 10 minutes అంతే సరిపోతుంది. ఈ ప్లేట్లోకి ఈ విధంగా మనం తయారు చేసుకున్నవన్నీ కూడా పెట్టేసి ఒక 10 minutes ఉడికించుకున్నాక ఆవిరి మీద, ఇక ఆ తర్వాత ఇలా నేను మొత్తం 21 తీసుకున్నాను. సో 7 holes ఉన్నాయి కాబట్టి, 7 గుంతలు ఉన్నాయి కాబట్టి ఇడ్లీ ప్లేట్కి నేను ఆ 7కి 3 3 చొప్పున పెట్టి ఈ విధంగా ఉడకనిచ్చాను అనమాట. మనకి ఉడికిపోయాయి, చేతికి అసలు అంటుకోవు ఇప్పుడు. సో దీన్ని ఈజీగా మాలగా తయారు చేసుకోవచ్చు. సో 10 minutes ఉడికిన తర్వాత మనకి ఇలా వస్తాయన్నమాట, అసలు చేతికి అతుక్కోకుండా బాగుంటాయి మాల చుట్టుకోవడానికి. ఇప్పుడు వీడిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని కొంచెం పెద్ద సూట్ తీసుకొని దారం అనేది ఎక్కించాను, దేవుడికి వాడుతున్నాం కదా, ఎక్కించుకొని వీటిని మాలలా కట్టుకోవాలి. మాల కడుతున్నప్పుడు దారం దగ్గర లాగుతున్నప్పుడు కొంచెం స్లోగా లాగండి, లేకపోతే ఆ దారం షార్ప్నెస్కి అవి విడిపోతాయి అన్నమాట, ఎందుకంటే డెలికేట్గా ఉంటుంది కదా పిండి. సో కాబట్టి ఇక్కడ చిన్నగా గుచ్చుకొని చిన్నగా లాక్కోండి. ఈ విధంగా 21తోనూ ఉండాల మాల తయారు చేసుకోవచ్చు, లేదా 11తో తయారు చేసుకోవచ్చు, ఇంకా ఎక్కువ కూడా తయారు చేసుకోవచ్చు. మాల అయితే రెడీ అయిపోయింది. ఈ మాలని మనము వినాయకునికి వేయొచ్చు, వినాయకుని పటానికి విగ్రహానికి వేయొచ్చు. అయితే మరి తర్వాత ఏం చేయాలి అని అంటే పూజ అయ్యే వరకు ఉంచితే సరిపోతుందండి, రోజంతా అలా వదిలేయక్కర్లేదు. ఇది తినే పదార్థం కాబట్టి మనం కూడా వేస్ట్ చేసుకోకూడదు. స్వామివారికి పూజ చేసే వరకు అలా విగ్రహానికి వేసి పూజ అంతా అయిపోయిన తర్వాత ఆ మాలను తీసేసి చక్క దారంలోంచి వీటిని తీసేసి మనం ప్రసాదంగా తీసుకుంటే ఆరోగ్యం కూడా చాలా మంచిది. దీంట్లో మనం వాడింది బెల్లం కాబట్టి ఐరన్ పిల్లలకు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. అందులో స్వామివారికి పూజకు వాడతాం కనుక అవి ప్రసాదం కింద మనం తినాలి, పారేయకూడదు. ఒకవేళ మీరు ఎక్కడైనా గుళ్ళో ఇచ్చారనుకోండి, గుళ్ళో కూడా అంతే చేస్తారు, పూజ అయ్యే వరకు ఆయనకు అలంకరిస్తారు. ఆ తర్వాత ఈ వీటి ఉండాల మాలను తీసి అందరికీ ఉండాలను ఒక్కొక్క చొప్పున 2 చొప్పున పంచిపెడతారనమాట. రవ్వతో చేసే ఉండాలు నైవేద్యంగా పెడతాం కదా, ఇలా బెల్లంతో చేసిన ఉండాలు ఆయనకి మాల కింద వేస్తాము. ఎప్పుడైనా సరే ఏ పూజలైనా సరే ఈ ఉండాల మాలను వినాయకునికి సమర్పించవచ్చు. ఇది 4కి పంచిపెట్టినా కూడా ప్రసాదం చాలా మంచిది. అయితే మనం పిండి ముద్దల్లాగా చేసుకుని ఉడకపెట్టక ముందు ఎలా చేసుకున్నామో అలా కూడా డైరెక్ట్గా చలిమిడి ముద్దలాగా అలా కూడా స్వామివారికి డైరెక్ట్గా ప్రసాదం కింద పెట్టేయచ్చు, లేదా ఇలా ఉడకపెట్టి కూడా ప్రసాదం కింద పెట్టచ్చు. ఇవి మాల గుచ్చిన తర్వాత మిగిలాయి అనుకోండి, అవి కింద ప్రసాదం కింద పెట్టేసి ఎవరికైనా పంచిపెట్టండి, లేకపోతే ఇంట్లో వాళ్ళందరూ కూడా తినండి. ఇదండి ఉండాల మాల. ఇక వచ్చేసి ఈ జిల్లేడు ఆకులతో తోరణంలాగా ఎలా తయారు చేసుకోవచ్చు అనేది ఒక వీడియో అయితే నేను పెట్టున్నానండి. జిల్లేడు ఆకులతో తోరణమే లాగా పెట్టుకోవచ్చు, అలాగే స్వామివారి పటానికి కూడా అలంకరించవచ్చు. ఇక్కడ నేను అలంకరణ చేసి చూపించాను చూడండి, ఇలా కూడా అలంకరణ చేసుకోవచ్చు. అలాగే స్వామివారి పటానికి కూడా గంధం పంచతోనూ ఇలా కూడా అలంకరణ నేను చేసి చూపించానండి, స్క్రీన్ మీద వేసాను కదా, అలా కూడా అలంకరణ చేసుకోవచ్చు. స్వామివారికి ఎంతో ఇష్టమైంది గరికమాల ఉండాలే కాకుండా జిల్లేడు పూలు కూడా. ఈ జిల్లేడు పూలతో కూడా 4 రకాలుగా మాల ఎలా తయారు చేయాలో నేను చూపించానండి, ఒకవేళ మీకు నచ్చితే కనుక ట్రై చేసి చూడండి. అలాగే ఈ గరికమాల ఉండాల మాల ఎలా ఉందనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీరు ఇచ్చే లైక్ అనేది నాకు చాలా ముఖ్యమైనది. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను.